నేను తెలుగు మహిళ అధ్యక్షురాలు నల్లాని వరలక్ష్మి. తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు శ్రీకాకుళం ప్రజలు తిత్లీ తుఫాను రావడం సందర్భంగా వాళ్ళందరూ కూడా ఈ ఆనందోత్సాహాల్లో మునిగి తేలవలసిన దసరాకి ఎంతో బాధలతో ఈ రోజున ఉండడానికి ఇల్లు కానీ తినడానికి తిండి కానీ లేక అల్లాడిపోతున్నారు. మరి గతంలో కూడా మనం హుదూద్ తుఫాను వచ్చేటప్పుడు కూడా మనం ఎంతో బాధలు పడ్డాం. ఆ దాని తాలూకా ప్రభావం మనకు కూడా తెలుసు. అంతకన్నా 100 రెట్లు ఎక్కువ ఇప్పుడు శ్రీకాకుళానికి తిత్లీ తుఫాను వచ్చి మొత్తం శ్రీకాకుళం, పలాస, చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుపోయింది. మరి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుగా గ్రహించి అప్పుడు కూడా హుదూద్ తుఫాను వచ్చేటప్పుడు కూడా మనకి ఇక్కడే ఉంటూ 12 రోజులు బస్సులోనే భోజనం చేస్తూ బస్సులోనే పడుకుంటూ 12 రోజులకల్లా మొత్తం మనకి హుదూద్ తుఫాను వచ్చిన మచ్చి కూడా కనబడకుండా చేశారు. మరి తుఫాను వచ్చేటప్పుడైతే విపరీతమైన బీభత్సంతో విశాఖపట్నం అంతా అతలాకుతలం అయిపోయింది. రోడ్ల మీద కరెంటు ఫోల్స్ పడిపోయి, చెట్లు పడిపోయి, కరెంటు లేక వాటర్ లేక మనం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసాం ఆ రోజున. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి 1 వారం రోజుల్లోపు మొత్తం కరెంటు ఫోల్స్ అన్నీ తొలగించి కొత్త ఫోల్స్ నాటి మరి మన కరెంటు వచ్చేలా చేశారు. అలాగే నీటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ వాటర్ ట్యాంకులు పెట్టి వాటర్ సదుపాయం కానీ, మరి అలాగే పాల ప్యాకెట్లు కానీ, కూరగాయలు కానీ, బట్టలు కానీ ఎవరికి ఏది అవసరం వస్తే అది తక్షణమే పక్కపక్క రాష్ట్రాలను సహాయం అడిగి మనకి అందించడం జరిగింది. మరి వెంటనే కూడా మనకి దీపావళి వచ్చింది. ఈ చెట్లు తొలగించి ఎక్కడికక్కడ కుప్పలేయడం వల్ల మనందరం కూడా అప్పుడు దీపావళి జరుపుకోవద్దని చెప్తే మన కోసం చెప్పారని ఆయన మాటను గౌరవించి ప్రతి ఒక్కరు కూడా దీపావళి జరుపుకోలేదు మనం 2013లో హుదూద్ తుఫాను వచ్చేటప్పుడు. మరి అదేవిధంగా ఇప్పుడు దసరా వచ్చింది, కానీ శ్రీకాకుళం కానీ పలాస ప్రజలు కానీ ఈవేళ దసరా జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఈ 4 వారం రోజుల నుంచి కూడా శ్రీకాకుళంలోనే ఉంటూ అక్కడ ప్రజలు బాగోగులన్నీ చూస్తూ ఎవరికి ఏది అవసరమైతే దాన్ని తక్షణమే అక్కడుండి వాళ్ళకి అందిస్తున్నారు. మరి ఉద్యానంలో కానీ లేకపోతే పలాసలో కానీ చుట్టుపక్కల ఉన్న పంట ప్రాంతాలన్నీ కూడా పోయినాయి. మొత్తంగా కొబ్బరి తోటలు కానీ, జీడి మామిడి తోటలు కానీ మొత్తం నాశనం అయిపోయినాయి. అన్నీను అక్కడే ఉంటూ ప్రజలకి అన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే పాలు కానీ లేకపోతే నీళ్లు కానీ, కరెంటు స్తంభాలు పాతడం కానీ మొత్తం వర్క్ అంతా కూడా దగ్గరుండి చూస్తూ ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు మనకి. కానీ ఆ సంక్షేమ పథకాలు మనందరం కూడా తీసుకుంటున్నాము, మనలో కూడా ఆ గుర్తింపు వచ్చింది. మరి మహిళలకి ప్రతి డ్వాక్రా సంఘానికి కూడా పసుపు కింద 10,000 ఇస్తానని చెప్పారు. 8,000 వేశారు ఆల్రెడీ, ఇప్పుడు దసరాకి 2,000 వేస్తానని చెప్పారు. తర్వాత మరి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది హౌసింగ్ స్కీమ్ ఇచ్చారు. ప్రతి ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రతి ఒక్కరికి 2,50,000 ఇచ్చారు. మరి చంద్రన్న బీమా ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎలా ఉన్నా సరే వాళ్ళకి భోజనం కూడా కావాలి కాబట్టి అన్న క్యాంటీన్లు పెట్టారు. అన్న క్యాంటీన్లు పెట్టి నిరుపేదలు లేకుండా చేసిన ఘనత మన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మరి అలాగే తెలుగుదేశం పార్టీ మొత్తం 112 సంక్షేమ పథకాలు పెట్టారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా మన కార్యకర్తలపైన, నాయకులపైన ఉంది. తప్పకుండా మనం సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లినట్లయితే 2019లో తప్పకుండా మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, అవ్వాలి కూడా.